రైట్ ఎస్సీ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే మనం ఒక 3 నెంబర్స్ కనుక ఇస్తే దాంట్లో ఏ నెంబర్ లార్జెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ దీనికి సంబంధించి ప్రోగ్రామ్ రాసి అసైన్మెంట్ సబ్మిట్ చేశారు, ఫెంటాస్టిక్గా రాశారు, బట్ కొందరు మిస్టేక్స్ చేశారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా కోడ్ ఎడిటర్లోకి వచ్చాము. సో ఇక్కడ నేను 3 నెంబర్స్ తీసుకున్నా, ఏ అండ్ బి అండ్ సి. సో ర్యాండమ్గా వాల్యూస్ ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామ్ రాసినప్పుడు, రాసిన తర్వాత మళ్ళీ వాల్యూస్ మార్చుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడాలి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, అన్ని కాంబినేషన్స్లో చెక్ చేసుకోవాలి. సో ఓకే సింపుల్, మనం ఇంకా ఎల్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఓన్లీ ఇఫ్ యూజ్ చేసి మాత్రమే మనం ఈ ప్రోగ్రామ్ని రాయబోతున్నాం. సో ఇప్పుడు ఏ బీసీ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీ డైరెక్ట్గా లాజిక్ రాసే ముందు ఫస్ట్ మీరు ఆలోచించండి ఎలా రాస్తే బాగుంటుంది, ఎలా రాస్తే ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సింపుల్, ఇప్పుడు చూడండి 3 నెంబర్స్ ఉన్నాయి ఏ బిసి అనే. సో మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఒకవేళ ఏ అనే వాల్యూ బి కంటే బిగ్ అయి ఉండి, అలాగే ఏ అనేది సి కంటే కూడా బిగ్ అనుకోండి, డెఫినెట్గా మనం ఏ అనేది బిగ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. సో అలాగే ఇంకో ఇఫ్ కండిషన్ ఏంటి, బి తీసుకుందాం, బిలో బి వాల్యూ ఏ కంటే ఎక్కువ ఉండాలి, సేమ్ లాజికల్ అండ్ యూజ్ చేసి బి అనేది సి కంటే కూడా ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా బి అనేది బిగ్గెస్ట్ నెంబరే కదా, లార్జెస్ట్ నెంబరే కదా. సో మన ఇంకొకటి ఏంటి పాసిబిలిటీ ఏంటి, ఒకవేళ సి కూడా లార్జెస్ట్ నెంబర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ సి, సారీ సి గ్రేటర్ దాన్ ఏ అండ్ సి గ్రేటర్ దాన్ బి. ఒకవేళ సి అనేది ఏ కంటే అండ్ బి రెండింటి కంటే కూడా పెద్దది అయితే డెఫినెట్గా మనం సి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే సో ఇక్కడ ఏంటి మనకు మ్యాక్సిమం 3 ఇఫ్ కండిషన్స్ మనం రాయాల్సి వస్తుంది, ఎందుకంటే పాసిబిలిటీ ఏ అయినా పెద్ద అవ్వచ్చు, బి అయినా పెద్ద అవ్వచ్చు, సి అయినా పెద్ద అవ్వచ్చు. కాబట్టి ఏ పెద్దద లార్జెస్ట్ నెంబర్ అవ్వడానికి ఉన్న ఛాన్సెస్కి ఒక ఇఫ్ కండిషన్, బి లార్జెస్ట్ అవ్వడానికి ఉన్నదానికి ఒక ఇఫ్ కండిషన్, సి లార్జెస్ట్ అయ్యే అవకాశం ఉన్నదానికి ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే అయిపోతుంది. చూడండి సింపుల్, ఏ గ్రేటర్ దాన్ బిఐ అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఒకవేళ ఇది ట్రూ అయితే మన కన్ఫర్మేషన్ ఏంటి, సింపుల్గా ఏ ఈజ్ అ లార్జెస్ట్ నెంబర్, ఇక్కడికి వచ్చే వారికి బి ఈజ్ అ లార్జెస్ట్ నెంబర్, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, ఇలా మనం సింపుల్గా చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఏ వాల్యూ సపోజ్ ఇలా ఇచ్చాను, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 20 and 19 and 18 ఇచ్చామనుకోండి, డెఫినెట్గా ఏ ఈజ్ అ బిగ్ వాల్యూ అని, ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అని మనకు వచ్చేస్తుంది, క్లియర్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వల్ అనుకోండి, ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ అనుకోండి, అప్పుడు కూడా మనం ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు, లేదంటే బి ఈజ్ ద ఆల్సో లార్జెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం రాయాలి ప్రోగ్రామ్, చూడండి సింపుల్ ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాయి ఇక్కడ, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అండ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. అంటే ఏ అనే వాల్యూ బి కంటే గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వల్ ఉన్నా పర్లేదు, అట్ ద సేమ్ టైమ్ ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ రెండు ఉన్నప్పుడు మనం ఏని బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. సో అప్పుడు ఏం చేయండి, జస్ట్ దీనికి ఒక ఈక్వల్ టు కండిషన్ యాడ్ చేయండి. సో కరెక్ట్గా ఆలోచించండి మనం ఎందుకు రాస్తున్నాం అనేది ఆలోచించండి, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి 20 ఉండొచ్చు. అలా కాకుండా ఇది 21 అనుకోండి, ఆబ్వియస్గా ఈ సెకండ్ కండిషన్ ట్రూ అవుతుంది, బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇలా 21 ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది, బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్, సి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్, చూడండి వస్తుందా లేదా. అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, బిసి రెండు ఈక్వల్ వాల్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ సి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ వచ్చిన అని ప్రింట్ చేసినప్పుడు తప్పలేదు కదా. సో ఇప్పుడు రాద్దాం మనం ప్రోగ్రామ్, రెడీయా, అర్థమైందా, అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నేను ప్రోగ్రామ్ రాస్తాను, ఎగ్జిక్యూట్ చేద్దాము, ట్రై చేయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత కూడా అర్థం కాకపోతే డెఫినెట్గా మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను క్లియర్గా.
సో ఇది సింపుల్గా అర్థమవుతున్న ఉద్దేశంతో రాస్తున్నాను లాజిక్. సో ఏం చేస్తున్నా ఇప్పుడు, ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్. సో మీరు ఆల్రెడీ సింటాక్స్ నేర్చుకున్నారు, ఒకవేళ ఫాంట్ సైజ్ కనపడకపోతే నేను కొద్దిగా ఇంక్రీజ్ చేస్తా. సో ఇఫ్ బ్లాక్ మనం ఓన్లీ ఇఫ్ యూస్ చేస్తున్నాం అంతే, ఇంకా ఎల్స్లోకి ఎంటర్ అవ్వలేదు ఈ ఈ టాపిక్ ఈ రోజు వరకు. సో అందుకని ఏం చేస్తున్నా, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో మనం ఇక్కడే లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. సో ఏ అనేది బి కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ బి అనేది ఏ అనేది సి కంటే కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఆబ్వియస్గా ఏ అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. సో నో ప్రాబ్లం. మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రింట్ ఎఫ్. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్, మీరు లాజికల్ ఆలోచించి రాయండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, ఓకే? లేదంటే ఇంకో సింపుల్ ఏం చేద్దాం, ఆ వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం. ఏ వాల్యూ ఉంటుంది, మనం ఏం చేయాలి ప్రింట్ చేయాలంటే పర్సంటైల్ డి ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తాం. ఈజ్ లార్జెస్ట్ అని పెడదాం. సో కామా ఏంటి ఏ వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, త్రీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏ అయినా బిగ్ అవ్వచ్చు, బి అయినా బిగ్ అవ్వచ్చు, సి అయినా బిగ్ అవ్వచ్చు, బిగ్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం డెఫినెట్గా ఆ మూడు కండిషన్స్ రాయాలి, మర్చిపోకూడదు. మనం ఇంకా ఎల్స్ రాయలేదు, తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ని మళ్ళీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాద్దాం త్వరలో. ఇక్కడ ఏంటి మార్చండి, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. అప్పుడేమవుతుంది, ఇక్కడికి వచ్చేవరకు బి ఈజ్ ద లార్జెస్ట్. ఒకవేళ రెండు ఈక్వల్ అయినప్పుడు నో ప్రాబ్లం, రెండు నెంబర్స్ వచ్చినా పర్లేదు. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, అప్పుడేమవుతుంది సి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. సో సింపుల్ ప్రోగ్రామ్. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఏదైనా ఉండొచ్చు. ఏ వాల్యూ 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, -20 ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్. అప్పుడు ఏం చేయాలి మనం, డెఫినెట్గా కంపేర్ చేసి ఏది లార్జెస్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఏ ఈజ్ ద లార్జెస్ట్ కాబట్టి హోప్ఫుల్లీ ఓకే, ఏ ఈక్వల్ టు 20 ఈజ్ ద లార్జెస్ట్ అని వచ్చేసింది. ఫ్యాంటాస్టిక్. సో మారుద్దాం, ఇప్పుడు మనం బి వాల్యూని లార్జెస్ట్ చేద్దాం. యా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు సిని లార్జెస్ట్ వాల్యూ ఇద్దాం, 23. సో మీరు అలా అన్ని కాంబినేషన్స్ ఇచ్చి టెస్ట్ చేసుకోవాలి, అప్పుడే మన ప్రోగ్రామ్ కరెక్ట్ అయినట్టు. కొన్నిసార్లు ఏం చేస్తారు స్టూడెంట్స్, ఒకటే ఒక పాజిటివ్ కండిషన్ రాస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది అంటారు. కాదు, మీరు ఏ వాల్యూ ఒకసారి లార్జెస్ట్ ఇవ్వాలి, బి వాల్యూ లార్జెస్ట్ ఇవ్వాలి, సి వాల్యూ లార్జెస్ట్ ఇస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తేనే వర్క్ అయితేనే వర్క్ అయినట్టు. అదర్వైజ్ ఎక్కడో ఒక చోట మనం మిస్టేక్ చేసినట్టు మళ్ళీ మనం ఫైండ్అవుట్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఇంకా కొన్నిసార్లు నెగిటివ్ వాల్యూస్ కూడా చెక్ చేద్దాం. -20 ఉంది, -23 ఉంది, -21 ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్? సో డెఫినెట్గా -20 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, కాబట్టి -20 అని మనకు చూపించాలి. ఓకే, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇంకోటి అనుకున్నాము, ఈక్వల్గా ఉన్నాము కదా. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టూ నెంబర్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వల్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, ఈక్వల్ వాల్యూ. థర్డ్ది నేను ఏం చేస్తున్నా, 19 అని తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏంటి, ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ బి ఈజ్ ఆల్సో ఏ లార్జెస్ట్ నెంబర్ కదా. సో చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, ఏ ఈజ్ లార్జెస్ట్ అండ్ బి ఈక్వల్ 20 ఈజ్ ఆల్సో లార్జెస్ట్. సో తప్పలేదు కదా, ఎందుకంటే ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఈక్వల్గా ఉన్నాయి, ఆ మూడు నెంబర్స్లో ఆ రెండు లార్జెస్ట్ వాల్యూస్ కాబట్టి మనం అలా ప్రింట్ చేయడంలో తప్పేమీ కాదు. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫస్ట్ స్టూడెంట్స్, మీరు ఏమంటాం, లాజికల్గా థింక్ చేయడం ఆలోచించండి. ఒకవేళ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే, అర్థం కాకపోతే నో ప్రాబ్లం, నన్ను అడగండి, నేను ఇంకా సింప్లిఫై చేసి చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఓకే, కాకపోతే ఇది సింపుల్గానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు యాక్చువల్గా ఫిబ్రవరి 7th రోజు లైవ్ సెషన్ నాకు నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, కొన్ని మిగతా వర్క్స్ ఉండడం వల్ల ఇవి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను.
సో మీరు డెఫినెట్గా మీరు అందరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఓకే బాయ్, వెయిట్ ఫర్ అనదర్ ప్రోగ్రామ్.